క్రిస్పీ బ్రెడ్ ఫింగర్స్కి కావాల్సిన పదార్థాలు. ముందుగా ఇలా బ్రెడ్ని ఫోర్ సైడ్స్ కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ కట్ చేసుకున్న బ్రెడ్ని మనం పౌడర్ చేసుకుని ఇలా బ్రెడ్ క్రమ్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు మిగతావి చూద్దాం. 1 కప్ శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్ రుచికి సరిపడా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి. ముందుగా మనం ఒక బౌల్లో 1 కప్ శనగపిండిని వేసుకోవాలి. శనగపిండిలో 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, అలాగే రుచికి సరిపడా సాల్ట్, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, కొరియాండర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, కారం మీకు ఎంత స్పైస్ కావాలో అంత వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుని ఒకసారి వీటిని శనగపిండిలో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న శనగపిండిలో వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇది సరిపోలేదు ఈ కన్సిస్టెన్సీ, సో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. చూడండి, మనకి బ్రెడ్ క్రమ్స్ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈ కన్సిస్టెన్సీ కావాలి. సో దీంట్లో మనం ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న సైడ్స్ని శనగపిండిలో ముంచుకుని, ఇలా ముంచుకుని బ్రెడ్ క్రమ్స్లో ఇలా అద్దుకోవాలి. ఇలా అద్దుకొని ఆల్రెడీ బాండీలో డీప్ ఫ్రైకి ఆయిల్ వేడై ఉంది. వేడై ఉన్న ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో ఈ బ్రెడ్ ఫింగర్స్ని వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అలాగే మిగతావి కూడా వేసుకోవాలి. ఇవన్నీ గోల్డ్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, మరీ హై పెడితే బ్లాక్ వచ్చేస్తాయి. సో ఇలాగే అన్ని వైపులా ఒకసారి తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫింగర్స్ అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డ్ కలర్ వచ్చేసాయి ఫింగర్స్ అన్నీ. ఇప్పుడు వీటన్నిటినీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవాలి. మిగతా ఫింగర్స్ అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో ఆయిల్లో వేసుకోవని డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా. గోల్డ్ కలర్ వచ్చాక వీటిని కూడా పక్కకు పెట్టుకోవాలి. ఇలా అన్నిటినీ ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని టొమాటో కెచప్తో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే క్రిస్పీ బ్రెడ్ ఫింగర్స్ చాలా రుచిగా ఉంటాయి.